CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. బెల్లంపల్లిలో భగత్ సింగ్ వర్ధంతి. తాండూరు బీజేపీ నాయకులు అరెస్ట్. జనగామ గ్రామంలో అవయవదానంపై సదస్సు. అంబేద్కర్ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం. ఆదరణ పిల్లల కేంద్రంలో దయానంద్ గాంధీ జన్మదిన వేడుకలు. తీవ్ర ఆందోళన మధ్య రామగుండం కార్పొరేటర్ల సమావేశం. రామగుండం బీతాల్మర్ కేంద్రాన్ని 2x800 మెగావాట్లు విస్తరింపజేయాలని విజయవంతమైన పాదయాత్ర. విలేకరుల సమావేశంలో మేయర్ వర్గ టీఆర్ఎస్ కార్పొరేటర్లు. హనుమాన్ భక్తుల ఆందోళన వల్ల గుడిలో వెలిసిన బోరింగ్ పంపు. భగత్ సింగ్ 87వ వర్ధంతి. తాండూరు భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు బెల్లంపల్లిలోని భగత్ సింగ్ గ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మైదం అనిల్, పట్టం విష్ణువర్ధన్, శ్రీను, తిరుపతి, నవీన్, తేజ, అలీం, సంతోష్, విద్యాసాగర్, రాజేష్, శ్రావణ్లు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండల రైతుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న తాండూరు మండలం బీజేపీ నాయకులను ముందస్తుగా తాండూరు మాదారం పోలీసులు అరెస్ట్ చేశారు. సమస్యల పరిష్కారం ప్రజాస్వామ్యబద్ధంగా హైదరాబాద్కు వెళ్తున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి నిర్బంధంగా జిల్లా బీజేపీ నాయకులను ఖండించారు. ఈ సందర్భంగా వారు CMTVతో మాట్లాడుతూ రాష్ట్ర శాఖ దృక్పథంకు రైతు సమస్యలపైన చలో అసెంబ్లీకి పిలుపునిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్న రాక్షస పరిపాలకుడు ఒక రాబందుమైన కేసీఆర్ గారి పాలనలో భారతీయ జనతా పార్టీ నాయకులను అక్రమ అరెస్టు చేసి ఎక్కడెక్కడ నిర్బంధించడం జరిగింది. అందులో భాగంగానే తాండూరులో రామగోని మహేందర్ గౌడ్ గారు, ఆశం అశోక్ గారు, నగ్నూరి సుధీర్ గౌడ్ గారు, దుగ్గ్యాల హనుమంతరావు గారు అనే నాయకులను భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం. ఇది ఒక తాండూరు మండలం కాదు, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి చోట అక్రమ అరెస్టులతోనే ఉద్యమాన్ని ఆపుదామంటే రైతాంగం ఉవ్వెత్తున లేచి ఆ ఉప్పెనలో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకపోవడం ఖాయం. ఆ ఖాయంలో నుంచి భారతీయ జనతా పార్టీ రావడం ఖాయం. ఆ తదుపరి రైతులకు ఇవ్వాల్సినటువంటి 2 లక్షల రుణమాఫీతో పాటు, రైతులకు ఉచిత బోర్లతో పాటు, రైతులకు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ పరిపాలన అన్ని రకాలు మేము అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కిసాన్ మోర్చా పేరు మీద ఏదైతే రైతులు తమ పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక పెట్టినటువంటి ఒక పెట్టుబడి కూడా రాక సతమతమైతూ వేలాది మంది రైతులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పశువులు బాసటం జరిగినది. దీన్ని నిరసిస్తూ భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వమైనట్టుగా ధోరణితోటి కేసీఆర్ గారు రైతులందరినీ రైతుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా
అరెస్టులు చేయడం విచారించదగ్గ విషయం. మరి ఈరోజు మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల కానీ చెన్నూరు కానీ లక్షెట్పేట మందమర్రి బెల్లంపల్లి మన తాండూరులో కూడా ఈరోజు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రజలకు ఇతను ఏం సంకేతాలు పంపిస్తున్నాడు ఈ సందర్భంగా మేము బీజేపీ వైపును చేరని ప్రశ్నిస్తున్నాం. ఢిల్లీలో నువ్వు ధర్నా వేస్తా అంటూ కేంద్ర ప్రభుత్వము సరైనటువంటి యొక్క నిధులు మాకు ఇస్తలేదని చెప్పేసి అంటావు, లేదంటే ఈ రాష్ట్రంలో అంత సవ్యంగానే ఉంది, కేంద్రమే ఏం చెయ్యట్లేదు, కాబట్టి నేను ఒక కొత్త పార్టీ పెడతాను అందరూ సహకరించాలా అని చెప్పేసి చెప్తావు. కేంద్రంలో పోయి నువ్వు ధర్నా చేస్తావు, కానీ ఇక్కడ ధర్నా చేయడం కోసము నీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. నీ వల్ల అనేక మంది రైతులు, దళితులు, గిరిజనులు, శ్రామికులు, కర్షకులు వీళ్ళంతా కూడా అనేక బాధలను అనుభవిస్తున్నారయ్యా. కేసీఆర్ గారు అంటే ధర్నా కేంద్రాన్ని ఎత్తివేసిన ఇయ్యాలను, ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నాని ఇక్కడ ఎత్తివేసి ఢిల్లీలో నువ్వు కేంద్ర ప్రభుత్వము గమననీతి అని చెప్పేసి ఏదో అని చెప్పేసి అక్కడ నువ్వు ధర్నా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నావు, మరి ఇదేం నీ యొక్క గమననీతి కాదా అని చెప్పేసి సందర్భంగా బీజేపీ వైపు నుంచి ప్రశ్నించడం జరుగుతున్నది. అయ్యా కేసీఆర్ గారు ఎగరైనా నీ విధానాలను మార్చుకోకపోయినట్టయితే ఒక ప్రజల చేతిలో నీకు తప్పనిసరిగా రాబోయే ఎన్నికలలో తగిన గుణపాఠము జరిగి తీరుతుందని బీజేపీ వైపు నుంచి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈ ప్రెస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, శశికుమార్, జిల్లా కార్యదర్శి తిరుపతి, అధ్యక్షుడు చిరంజీవి, తాండూరు మండల నాయకులు పాల్గొన్నారు. రమ్మగుండం కార్పొరేషన్ పరిధిలోని జనగావ్ గ్రామంలో ఈరోజు మై కంట్రీ మై పీపుల్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవయవదానంపై సదస్సు నిర్వహించి క్యాండిల్ షో శాంతిరాలు నిర్వహించారు. మై కంట్రీ మై పీపుల్ సంస్థ అధ్యక్షులు ఆకృతి రవితేజ, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మొదట గ్రామంలో కొవ్వొత్తులతో భగత్ సింగ్ వర్ధంతిని ఈ సందర్భంగా శాంతిరాలు నిర్వహించారు. అనంతరం అవయవదానంపై సదాశివ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రవణ్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోరికండ చంద్ర హాజరై మాట్లాడుతూ, ఈ యొక్క అవయవదాన కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వాములు అయ్యే విధంగా చేస్తున్నటువంటి సదాశివ ఫౌండేషన్ సార్ శ్రవణ్ కుమార్ గారికి, అదేవిధంగా మా తోటి మిత్రులు, చిన్ననాటి మిత్రులు శంకర్ గారు, అదైనటువంటి ప్రతి ఒక్క యువకుడు ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి యువకులు వాళ్ళలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఈ గ్రామంలో తెలియజేయడం కోసం కొవ్వొత్తుల ర్యాలీతో అవయవదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అంటే వాళ్ళకున్నటువంటి దేశభక్తి, వాళ్ళకున్నటువంటి చైతన్యం, వాళ్ళకున్నటువంటి త్యాగం ఎందుకు అర్థమవుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమాజంలో ఈ భూమి మీద పుడతారు, గిట్టక మానవు, కానీ చరిత్రలో నిలిచిపోయేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే త్యాగదండులు, ప్రజల కోసం త్యాగం చేసిన వాళ్ళు, దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు, సమాజం కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు. ఇలా మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అవయవదానం చేస్తున్నారంటే నిజంగా మీరు ఎంతటి త్యాగానికైనా సిద్ధమనేది ఈ యొక్క కార్యక్రమ సందర్భంగా చెప్తున్నారు. తమిళారా మీకు అందరికీ హాట్సాప్ తెలియజేస్తూ ఉన్నారు. ఆనాడు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒకవైపు గాంధీయవాదం, ఒకవైపు విప్లవవాదం నడుస్తున్నటువంటి క్రమంలో ఉరిశిక్ష వేస్తారు అని చెప్పేసి తెలిసి పెరల్పై రావాలని చెప్పేసి అందరూ కూడా, అంటే భగత్ సింగ్, రాజ్దేవ్, సుఖ్దేవ్ ఒకటే చెప్తారు వాళ్ళు, మేము బయటికి వచ్చి ప్రజలను చైతన్యవంతం చేసేదానికంటే మేము ప్రాణాలను త్వజించి ఆత్మ బలిదానం చేసుకొని ప్రజలను ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో ఒక చైతన్యులుగా ఉద్యమంలో
భాగస్వాములు చేసే విధంగా చేస్తాము. మా త్యాగం వట్టిగా పోదు, మేము ఈ యొక్క బలిదానానికే సిద్ధం అని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఆనాడు ఎంతో మంది త్యాగధనులు, ఎంతో మంది మహానుభావులు త్యాగాల వల్లనే ఈరోజు ఈ యొక్క భారతదేశంలో మనం ఈ విధంగా జీవిస్తూ ఉన్నాం. శక్తి రాజగురులు నుగులుగు మీసాల వయసులో దేశపు బానిస సంఖ్యలు తెంపడం కోసం మూకలని తుదమిప్పించడం కోసం మసిలిన రక్తాన్నంతా పిడికిలుగా బిగించుకొని అన్నిటికీ సిద్ధపడి భారతదేశ స్వాతంత్రాన్ని మాత్రమే కలగన్న గొప్ప యువకులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు. వాళ్ళకు కూడా యువకులు కనుక జీవితాల మీద అనేక కళలు, అనేక ఆశలు ఉండి ఉంటాయి. వాళ్ళకి అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకి ప్రేమలుంటాయి, వాళ్ళకి ఆశలు జీవితం మీద ఉంటాయి. కానీ వాళ్ళ ఆదర్శం ముందట అవన్నీ చాలా చిన్నవైపోయినాయి. అట్లాంటి ఒక అద్భుత ఆదర్శాన్ని భుజానికి ఎత్తుకొని ఈ భారతదేశానికే మొత్తంగా ఇన్ని కోట్ల ప్రజానీకానికి మేము విముక్తి ఇస్తామని ధైర్యంగా గుండెలు ముందటికి జరుపుకొని కదిలినటువంటి యువకులు ఆ మహనీయులు. త్యాగం ఉండాలి, త్యాగం లేకుండా ఏ పనులు సాధ్యం కాదు. దేర్ విల్ బి నథింగ్ వితౌట్ డెడికేషన్. మరి ఎవరితోటి గొప్ప గొప్ప పనులు అవుతాయంటే గ్రేట్ థింగ్స్ కెన్ బి డన్ బై గ్రేట్ సాక్రిఫైయర్స్ ఓన్లీ. గొప్ప గొప్ప పనులని గొప్ప గొప్పగా త్యాగం చేసే వాళ్ళతో సాధ్యమవుతాయి. మనిషి యొక్క జీవితం చాలా 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 గొప్పది. మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు మానవుడే మహనీయుడు. ప్రేరణ దైవానిదైన సాధించినది నరుడే. దివిజ గంగ భువి దింపిన భగీరథుడు మానవుడే. సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు నరుడే. సృష్టిలో తారక మారిన ధ్రువుడు కూడా మానవుడే. జీవకోటి స్వరములోన సర్వస్వములోన శ్రేష్ఠతముడు మానవుడు. గ్రహరాశులను అధిగమించి గంధర్వ గోల తదుల దాటి చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బందితో జయించి మరల భూమికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు. మానవ జీవితం అంత గొప్పది. 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద జన్మిస్తే 84 లక్షలలో మానవుడు అనేది ఒక జీవి. అన్ని జీవులలో భగవంతుడు యొక్క మానవుడికి మాత్రమే ప్రత్యేకమైన విచక్షణ జ్ఞానాన్ని, బుద్ధిని, ఇది మంచి ఇది చెడు అని ఆలోచించే శక్తిని భగవంతుడు ఇచ్చాడు. ఈ జన్మ ఇచ్చింది, ఈ జన్మలో నీ జీవితాన్ని సార్థకం చేసుకో. ఎలా ఎలా చేసుకోవాలంటే మనకు ధర్మశాస్త్రాలు ఎన్నో చెప్తున్నాయి. పరోపకారార్థం పలంతి వృక్ష, చెట్లు ఇతరుల కోసం పనులు ఇస్తున్నవి. పరోపకారార్థం దువంతి గావహ, ఆవులు ఇతరుల కోసం పాలిస్తున్నవి. పరోపకారార్థం వదంతి నద్యహ, నదులు ఇతరుల కోసం ప్రవహిస్తున్నవి. మరి మనం పరోపకారార్థం ఇదం శరీరం, మనం ఈ భూమి మీద పుట్టింది మన కోసం మాత్రమే కాదు, ఇతరుల కోసం ఈ భూమి మీద జన్మించాం. సర్వీస్ టు హ్యూమానిటీ, సర్వీస్ టు గాడ్. మానవ సేవే మాధవ సేవ, ఆ భావనతోటే పనిచేయాలి. ఈ కార్యక్రమంలో బల్ము రమరేందర్ రావు, విజయానంద్, నీడ రమేష్, శ్రవణ్ కుమార్, ఆకృతి శంకర్, సంస్థ కార్యవర్గం, కోడెపాక రాహుల్, నాజీర్, శ్రీకాంత్, ఆసిఫ్ బాబా, రాజేష్, అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోదావరి కన్నీ లెండ్నగర్లోని ఆదరణ బాలల సంరక్షణ పిల్లల ఆశ్రమంలో అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత కాంపేలి సతీష్ను, స్వచ్ఛంద సంస్థల
సంఘాలు సతీష్ మిత్ర మండలి ఘనంగా ఈరోజు సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కాంపల్ సతీష్ భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించి ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలని కొనియాడారు. ప్రతి ఒక్క విద్యార్థిని విద్య వైపు మళ్లించేటువంటి క్రమంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ అంబేద్కర్ గతంలో వారు చదువుకునేటువంటి రోజుల్లో ఏ విధంగా కష్టపడి ఈరోజు మనకు అందరికీ ఆదర్శపరమైనదో వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి చాలామంది అంబేద్కర్ పరిషత్ విద్యార్థులకు ప్రతిరోజు నిత్యం క్లాసులు చెప్పేటువంటి క్రమంలో వాళ్ళకు చెప్తూ మోటివేషన్ చేస్తూ వారిని ఒక మంచి పరిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధిలో కీలక పాత్ర వహించే విధంగా కృషి చేసినటువంటి కాంపల్ సతీష్. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితులే. వారికి నిజంగా అంబేద్కర్ ఫెలోషిప్ జాతీయ అవార్డు రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారికి సంబంధించినటువంటి మిత్రబృందం, తమ్ముడు ముఖ్యంగా రవీంద్రరావు తెలంగాణ సంబంధించి విజయ సంఘాలు, తర్వాత సినీ హీరోల అభిమాన సంఘం తరఫున గుర్తించి ఒక చిన్నేజీలో ఒక యువత యువనాయకుడు సంబంధించి ఒక అవార్డు తీసుకోవడం అనేది వాళ్ళకి సంబంధించి సన్మానించుకుంటే ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవలో ముందుండి సమాజ అభివృద్ధికి తోడ్పడతారు. అదేవిధంగా సమాజంలో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేనటువంటి సమాజం కోసం నిర్మించేటువంటి ఉద్దేశంతో ఈరోజు దీనికి సన్మాన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా సంతోషం. తమ్ముడు రవీంద్రరావును కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సమాజంలో కీలకమైన సేవలు అందిస్తూ ఈరోజు సమాజంలో మంచి ఉందంటే దాన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తులు ఇక్కడ చాలామంది వేదిక మీద ఉన్నారు, వెనుక ఉన్నారు. సాధారణంగా అభిమానం అంటే వెర్రితలలు అంటారు. ఒక సినీ నటుడు పిక్చర్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ షోకు స్పెషల్ షోకు వెళ్ళి అక్కడ పాట వస్తుంటే చిప్పి వేసేటువంటి సంస్కృతి మనకు ఉండే కానీ గోదావరి కానీ అందుకు భిన్నంగా ఉంటుంది. మీకు అందరికీ తెలుసో లేదు, ఎందుకంటే గోదావరి కాలంలో ఉండేటువంటి సినీ అభిమానులు సినిమా అభిమానానికి పరిమితం కాకుండా సామాజిక సేవకు అంకితం కావడం నిజంగా గొప్ప విషయంగా భావిస్తూ గట్టిగా చెప్పడం ద్వారా ప్రతి అభిమాన సంఘానికి అభిమాన సంఘాన్ని నేను రాగానే పరిచయం చేశాను. నిజంగా అభిమానాన్ని చూపించడం కాదు, ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే కన్నీరు ఉంటుందో ఆ కన్నీరు తుడిచే గొప్ప గుణం ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది. మరి ఈరోజు తలా పిడికెడు బియ్యం అనే ఒక నినాదంతో ఈ ప్రాంత ఔన్నత్యాన్ని ఇతర ప్రాంతాలకు చేరిన మిత్రుడు గడ్డం శ్యామ్, అలాగే ఎక్కడైతే అన్నం మిగులుతుందో అన్నాన్ని వృధా చేయకుండా పేదవాళ్ళ కడుపు నింపుదామంటూ అన్నం పరబ్రహ్మ అంటూ ఒక కార్యక్రమాన్ని చేపట్టిన వెలుగు మిత్రుడు మా సురభి శ్రీధర్, అలాగే రాజీవ్ని ప్రధానంగా ఒక వార్త రాస్తూ ఉంటే ఆ వార్త వెనుక ఈరోజు భూతార్థం పెట్టి చూసేటువంటి పరిస్థితి ఉన్నది. ఏంటంటే ఒక వార్త రాశామనుకుంటా వ్యక్తి మీద రాసినప్పుడు ఆ వ్యక్తిని అడిగినట్టున డబ్బు ఏనందుకు రాసినారు అనేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మరి అటువంటి రాజీవ్ని వార్తలు అందించే మరో మా శిష్యుడే, ఒక రకంగా చెప్పాలంటే మన మనం సతీష్, అదేవిధంగా మరో మా క్రైమ్ రిపోర్టర్ శ్రీధర్, అలాగే రవీంద్రరావు ఈ కార్యక్రమ కర్త కర్మక్రియ. రవీంద్రరావు గురించి బాగా తెలిసిన ఫేస్బుక్లలో ఆయన పోస్టింగ్ చాలా గొప్పగా ఉంటాయి. మన గోవా ట్రిప్లో కూడా సామాజిక సేవను చూపించారు. అటువంటి పోస్టింగ్లతో ప్రజల్ని చైతన్యపరిచేటువంటి గొప్ప వ్యక్తుల మధ్య ఒక ముఖ్యమైన వ్యక్తి ఆయన ఎవరంటే మా సతీష్. మా శ్యామ్ బాగా చెప్పిన ఆయన గురించి తప్పనకు ఒక మంచి నిర్వచనం మా కంపెనీ సతీష్. నేను చాలా రోజులు చూస్తూ ఉంటాను ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, నా పని నేను చేస్తా, నేను రాజీ గాను, తప్పకుండా నేను సమాజంలో ఒక మంచి చేయాలి, ఆ మంచితో నేను కూడా పేరు సంపాదించుకునేటువంటి గొప్ప గుణం సతీష్ ఉంది. ఆదరణ బాల సంరక్షణ నిర్వాహకురాలు ఈవి లక్ష్మి సతీష్ను షాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆశ్రమంలోని పిల్లలకు స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి పేరు మీద అవార్డు రావడం అనేది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే భారతదేశంలోనే ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు భారతీయులు జీవిస్తున్నారంటే దానికి కారణం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. ఈ రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 రోజుల 18 రోజులు ఎంతో కష్టపడి కష్ట సుఖాలకు ఓర్చుకుంటా నిద్రాహారాలు మారి భారత రాజ్యాంగాన్ని భారతీయులకు అందించారు. ఈ భారతీయులకు ప్రతి పౌరులకు భారత రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యబద్ధంలో ఓటు హక్కు ద్వారా ప్రశ్నించే హక్కును కల్పించారు. బీసీలకే కానివ్వండి, ఎస్సీలకే కానివ్వండి, ఈరోజు ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. ఈరోజు అంబేద్కర్ గారిని కొందరు మూర్ఖులు కొంతమందికే పరిమితం చేస్తారు. అది కొంతమందికి పరిమితం కాదు, అంబేద్కర్ గారు భారతీయులందరికీ పరిమితం. అతను ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవం. అంబేద్కర్ గారు చేసిన కృషి ఫలితమే ఈరోజు మన సంతోషానికి చిహ్నం. మనం సంతోషంగా జీవిస్తున్నామంటే దానికి అంబేద్కర్ గారే. అంబేద్కర్ గారు ఎన్నో రచనలు రాశారు, విద్యావేత్త కావడం వల్ల ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచాడు. తన జాతి ప్రయోజనం కోసం ఎంతో కష్టసుఖాలకు ఓర్చి అందరినీ అభివృద్ధి పథంలో నిలిచేలా చూశారు. అంబేద్కర్ గారి ఆలోచనలు అనేది జీవితంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. అంబేద్కర్ గారే మనందరికీ ఆరాధ్య దైవం. ఎందుకనంటే వారు లేనిది మన బతుకులేదు. ఈరోజు ప్రతి ఒక్కరం తెల్లంగేసుకొని ఈరోజు తిరుగుతున్నామంటే అంబేద్కర్ గారే. ఎంతోమంది రిజర్వేషన్ల ద్వారా సత్ఫలితాలు అందుకుంటున్నారు. ఆ సత్ఫలితాలు రాజ్యాంగం ద్వారా వచ్చినాయి. కాబట్టి అంబేద్కర్ గారిని మానవ జాతి ఉన్నంతకాలం అంబేద్కర్ గారి వారి మనసులో ఉంటారని తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్. గారవైన రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గడ్డం శ్యామ్, హఫీజ్, ప్రవీణ్, రాకేష్, అశోక్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ మిత్ర మండలి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల సలహాదారుడు దయానంద్ గాంధీ జన్మదిన వేడుకలను శనివారం ఆదరణ పిల్లల సంరక్షణ కేంద్రంలో కేక్ కట్ చేసి పండ్లు, స్వీట్స్ పంపిణీ చేసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా హాజరైన వక్తలు మాట్లాడుతూ సామాజిక సేవ ప్రతి ఒక్కరికి సముచితమైన గుర్తింపు ఇస్తుందని, ఇది మన దయానంద్ గాంధీని చూస్తుంటే తెలుస్తుందని పలువురు వక్తలు అన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆశ్రమ నిర్వాహకులు ఇంద్ర లక్ష్మీ మేడం గారిని బర్త్డే విషయం చెప్తూ తిరుసన్న పాట తిరుసన్మానం పిల్లల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు, మరి ఇంతమంది ఇంత మరి ఈరోజు నాకు ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్ గాంధీ సార్కి ఫస్ట్ విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి పెద్దలకు, అలాగే మరి ఈరోజు మరి అంబేద్కర్ అవార్డు తీసుకున్నటువంటి వారికి కూడా మరి ఇంతమంది వచ్చి మరి ఇంత సెలబ్రేషన్ మరి గాంధీసార్కి మరి ఇంతమంది వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా సమయం నుంచి ఇక్కడ మరి పిల్లల కోసం మరి ఇంత సెలబ్రేషన్ కోసం చాలా వెయిట్ చేశారు. చాలా మెనీ 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 థ్యాంక్స్ అందరికీ కూడా. ఎందుకంటే ఒక మనిషి ఒక మనకి ఇంత అనేకమైన సంఘాలకు మరి సలహాలు ఇస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ మరి అందరినీ కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు గాంధీ సార్. ఇలాంటి పుట్టినరోజులు
మరి 100 ఏళ్ళు ఆయన చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా పిల్లలందరి తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఇప్పుడు అవార్డు తీసుకున్నటువంటి వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఈ సురేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బి శ్రీనివాస్, సురభి శ్రీధర్, శ్యామ్, సుధీర్, భోగ రామచందర్, విద్యాసాగర్, సతీష్, వేణు, గడ్డం శ్యామ్, శ్రీధర్ చారి, తిరుపతి పాల్గొన్నారు. ఆశ్రమ నిర్వాహకులు ఈ లక్ష్మి పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాన్ని అడ్డుకున్న బీజేపీ, కాంగ్రెస్, ఎమ్మెల్యే వర్గం, అధికార పార్టీ టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ప్రజా సమస్యలు పరిష్కారం చేయలేని కౌన్సిల్ మనకు అవసరం లేదని 3 పార్టీల కార్పొరేటర్లు ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆందోళన చేశారు. శనివారం జరిగిన 5వ సాధారణ సమావేశంతో పాటు బడ్జెట్ సమావేశం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో గందరగోళాల మధ్య నిర్వహించారు. ప్రజా సమస్యలపై మాట్లాడిన తర్వాతే బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ 2వ గ్రూపు వ్యతిరేక వర్గం కౌన్సిల్ హాల్లో బైఠాయించి ప్లేకార్డులతో నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో 10 మంది కాంగ్రెస్, 2 బీజేపీ, 18 మంది అధికార పార్టీ టీఆర్ఎస్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. దీంతో మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ ప్రజల సమస్యలపై చర్చించుకుందామని కార్పొరేటర్లు పట్టించుకోకుండా తమ నిరసన కొనసాగించారు. 11 గంటల ప్రారంభమైన ఈ ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు రామగుండం నగరపాలక సంస్థలు ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ సమావేశం, అలాగే సాధారణ సమావేశం అనేది సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటే, దాంతోపాటు సాధారణ సమావేశం కూడా సంవత్సరానికి ఒకసారి ఏర్పాటు చేయడం అనేది ఎంత సిగ్గుచేట అనేది అర్థమవుతుంది. నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేదు, ప్రజా సమస్యల పట్ల స్పందించడం లేదు. ఈరోజు కౌన్సిల్ మీటింగ్ కూడా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు హాజరవ్వకపోవడం కూడా ఎంత సిగ్గు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే 4 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు ఎంపీ అయితే కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అవ్వలేదు, ఇక్కడ సమస్యల పట్ల స్పందించడం లేదు. మరి ఉన్నది ఎందుకు ప్రజలు వాళ్ళని ఓట్లేసి ఎన్నుకోలేదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళ ప్రజల సమస్యల పట్ల స్పందించారా అని ప్రశ్నిస్తా ఉన్నాము. 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఏ ఒక్కరోజు కూడా మీటింగ్ సాధారణ సమావేశం పెట్టలేదు. సంవత్సరానికి ఒకసారి పెట్టి అడపాదడపా అయిపోయింది అని చెప్పి వెళ్ళగొట్టుకున్నారు. 100 కోట్లు సంవత్సరానికి ఒకసారి 100 కోట్లు వస్తున్నాయి, 200 కోట్లు వచ్చినాయి అన్నది కానీ ప్రజా మేయరు, ఎమ్మెల్యే మధ్య కుమ్ములాటలతోటి ఇక్కడ అభివృద్ధి అనేది కుంటుపడతా ఉంది. నగరపాలక సంస్థలో గోదావరి కంకణ ప్రాంతంలో వాళ్ళ కుమ్ములాటలతోటి ఇక్కడ 100 కోట్లను కూడా హెల్త్ డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఆర్ఎన్పికి అప్పచెప్పడం జరిగింది. వీళ్ళకి వచ్చింది కూడా 20 కోట్లు కూడా, 2 కోట్ల 3 కోట్ల పనులు కూడా ఇంకా చేయలేదు. ఇంకా 100 కోట్లు వేస్తుంటే ఆ 100 కోట్లు కూడా చేయాలని తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు 4 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేయని పనులు 6 నెలల కాలంలో చేయాలని స్పష్టంగా తెలుస్తుంది. ఈ రోజు కౌన్సిల్ సమావేశంలో మరి టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు కూడా వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలను కూడా వాళ్ళు తెలుసుకొని ఈరోజు వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తా ఉన్నారు. నిజంగా కూడా ఎంత సిగ్గు చేయటాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలాంటి దాన్ని, ఇలాంటి సమావేశాలు, ప్రజా సమస్యలను పడ్డని సమావేశాలు కూడా మాకు అద్దని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిరసన తెలియజేస్తాం. కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకుండా, ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ఇక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేసిన తర్వాత బడ్జెట్ సమావేశాల పేరుతో ఈ రోజున సమావేశాలు నిర్వహించడం చాలా దారుణం. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు మార్చుకోకుండా ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు. గత సంవత్సర కాలంగా మేము చాలా సందర్భాలలో కమిషనర్ గారిని డిమాండ్ చేసినాం, వెంటనే కౌన్సిల్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎప్పుడు కూడా కౌన్సిల్ ఏర్పాటు చేయకుండా చాలా ప్రొలాంగ్ చేస్తూ ఉంటూ ప్రజా సమస్యలను ఇక్కడ కూడా పరిష్కరించకుండా రామగుండం నగరాన్ని అప్రతిష్ట పాల్చేయడానికి ఈ పాలకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతిపక్షాలు అందరూ కూడా కుట్ర చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకుండా కుమ్మక్కైతా ఉన్నారు. ఇది చాలా దారుణం. మరి ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేదు. అందుకే ఈ రోజున మేము టీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా ప్రజాభివృద్ధిని కాంక్షించి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి సాధారణ సమావేశాన్ని వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశాన్ని, బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకోకుండా మేమందరం కూడా అడ్డుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. ప్రజా సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాలి. పరిష్కరించిన తర్వాతనే బడ్జెట్ సమావేశాలు మరి ఏది ఇతర సమావేశాల పేరు మేము సహకరిస్తామని చెప్పి రాబోయే రోజుల లోపల కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కార్పొరేషన్ అభివృద్ధికి అత్యధిక నిధులు ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గంలోని కొంతమంది నాయకులు, కొంతమంది అధికారులు, కొంతమంది కుట్ర చేసి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనబడకుండా చేయడానికి వాళ్ళు తమ వంతు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అటువంటి అక్రమాలను అభివృద్ధిని మా పాలకవర్గంలో ఉన్నటువంటి మేము ఇవ్వడం కూడా సహకరించాము, సపోర్ట్ చేయము. ఖచ్చితంగా వారిని అడ్డుకొని రాబోయే రోజులలో కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో రామగుండం కార్పొరేషన్లో బలోపేతం చేయడానికి మేమందరం మా వంతు ప్రయత్నం చేస్తాం.
కౌన్సిల్ ఏర్పాటై 4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి అనేక తలవంతుగా అనేక కార్యక్రమాలు చేపడుతూ అనేకమైనటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు విపరీతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో ఈ కౌన్సిల్ రామగుండం కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ కౌన్సిల్ అభివృద్ధిలో నత్తనడక నడుస్తూ ఉంది. ఈ అభివృద్ధిలో నత్తనడక నడవడానికి కారణం మేయర్ ఆయనకు సహకరిస్తున్నటువంటి కొంతమంది ప్రత్యక్ష అయినటువంటి నాయకులు. ఈ విధంగా ప్రతిపక్షాన్ని అధికార పక్ష నాయకులు మేయర్ గారు దగ్గర ఉంచుకొని అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ అభివృద్ధి లేకుండా చేసి అనే సాధారణ సమావేశాలు ఏర్పాటు కాకుండా ప్రజా సమస్యల పట్ల అవగాహన లేకుండా ప్రజా సమస్యలు తీర్చకుండా ఈనాడు తూతూ మంత్రంగా బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ యొక్క కౌన్సిల్ని ఎత్తవడం అనే ఆలోచనలో ఉన్నారు ఈ యొక్క మేయర్ గారు. వెంటనే మేము ఏమంటున్నాం, టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ అయినప్పటికీ కూడా ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. రామగుండం అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో కన్నుడి సతీష్ కుమార్ నేతృత్వంలో కార్పొరేషన్ వరకు ఈ రోజు పాదయాత్ర చేశారు. 62.5 మెగావాట్ల రామగుండం బి థర్మల్ కేంద్రంను 2x800 మెగావాట్ల విస్తరణ చేయాలనే డిమాండ్తో చలో కార్పొరేషన్ పాదయాత్రను రామగుండం నుండి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు, అందులో భాగంగా రామగుండం నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు అఖిలపక్ష పోరాట సమితి ఏర్పడి గత 5 సంవత్సరాలుగా నిర్విరామ పోరాటాలు చేస్తున్నాం. అందులో భాగంగా మన నీళ్లు నిధుల నియామకాల పేరిట ఉద్యమం సాగిన సమయంలో సిద్ధించినట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా నిర్లక్ష్యానికి గురవడం బాధాకరం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మలి ఉద్యమాన్ని ప్రారంభించాం. తొలి అడుగ పాదయాత్ర ప్రారంభించి రామగుండం నుండి ఇక్కడికి రావడం జరిగింది. మున్సిపల్ కౌన్సిల్లో ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా మరి ప్రభుత్వంతో పై ఒత్తిడి తీసుకొచ్చి విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేసి పాదయాత్ర చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇక్కడ ఇంకా ఇలాంటి దశల వారి ఉద్యమాలు చేస్తాం. విస్తరణ జరిగేంత వరకు అఖిలపక్ష పోరాట సమితి అవిశ్రాంత పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ పాదయాత్రలో ఇద్దరు కార్పొరేటర్లు, రామగుండం పట్టణ ప్రజలు, కాంగ్రెస్ కార్పొరేటర్లు మాంకాల స్వామి, కొలిపాక సుజాత, బొమ్మక శైలజ, పెద్దలి ప్రకాష్ మద్దతు ప్రకటించారు. అనంతరం కౌన్సిల్ మీటింగ్లో ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ మేయర్ కొంకె లక్ష్మీనారాయణ కమిషనర్ శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్గంతో పాటు కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఆందోళన చేపట్టడం సరికాదని మేయర్ వర్గానికి చెందిన అధికార పార్టీ టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజల అవసరాలను తీర్చమని ఎట్లా ఏ రకంగా అడుగుతారనేది చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈ రోజు వాళ్ళు కనబడుతున్న మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఎల్ఎంపీల నుంచి వాటొస్తున్నాయి. మొదటి మనం ట్రయల్ చూసుకున్నాం, తర్వాత మొదట మరి ఇక్కడికి దాకా నీళ్ళు వస్తాయి, ఇంటింటికి నీటి కనెక్షన్ ఇవ్వాలని అట్లనే 89 కోట్ల ఫండ్స్ తోటి అమృత్ స్కీమ్ సంబంధించినటువంటి ఏదైతే వాటర్ స్కీమ్ ఉందో అది కూడా నడుస్తుంది. మరి ఊళ్ళో 3 దగ్గర పెద్ద పెద్ద ఓవర్హెడ్ ట్యాక్స్ కట్టిస్తున్నారు. ఇదంతా ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తుంటే మరి ఇదంతా ఎవరు చేస్తున్నారండి? అంటే ఒక ఎమ్మెల్యే వర్గీయులు పనిచేస్తలేమని చెప్పుకున్నంతా మాత్రం నడుస్తాయి? అంటే ఎమ్మెల్యే వర్గీయులు పనిచేస్తలేదంటే మరి ఎమ్మెల్యే గారు ఊరు పనిచేస్తలేరా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానిధి పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్యేలో ఉండి మరి ఇక్కడ అభివృద్ధి చెందలేదని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు అంటే దాని అర్థం ఏంటి? నాకు అర్థమవుతలేదు. అసలు ఎమ్మెల్యే గారు పనిచేస్తలేదా? మరి వాళ్ళ కార్యకర్త పనిచేస్తలేదా? ఒకవేళ కౌన్సిల్లో మేము ప్రజాసేవ చేయలేకపోతున్నామని మీకు కనుక ఉన్నట్లయితే కౌన్సిల్ నుంచి తప్పకుండా దానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. తప్పకుండా ప్రజా అవసరాలను ఏ రకంగా తీసుకుంటూ స్వచ్ఛంద సంస్థలు అడుగు చేసుకోండి. నాకు అభ్యంతరం లేదు. ప్రజా అవసరాల కోసం ప్రయత్నం చేద్దామని మీకు ఉంటే ఖచ్చితంగా బాలవర్గం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంతో సహకారాలతో ప్రభుత్వంతో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కానీ కేవలము మేయర్ మాత్రమే కాదు, మేయర్ తోటి ఉన్నటువంటి వర్గీయులందరము కలిసికట్టుగా ఈ ఊరు అభివృద్ధికి ఎంతటికైనా సాహసించి అవసరమైతే అధిష్టానం దగ్గర తీసుకుపోయి ఇంకా ఫండ్స్ తీసుకొచ్చి ఈ 300 కోట్లకు కాకుండా ఇంకా ఏమైతే అవసరాలు ఉంటాయో ఇక్కడ ఉన్నటువంటి ప్రజా అవసరాలను గుర్తించి వాటి అవసరాలకు కావాల్సినటువంటి ఫండ్స్ తీసుకొచ్చి మేము అభివృద్ధి చేయడానికి ముందు ఉంటామని తెలియజేస్తూ మరి ఈ 100 కోట్లు 300 కోట్ల 200 కోట్లు ఎమ్మెల్యే గారే ఆర్ఎండ్బి పిఆర్ తర్వాత ఇంకా వివిధ రకాల పబ్లిక్ హెల్త్ ఇటువంటి అన్నిటికీ ఇచ్చినాడు. మరి అది అభివృద్ధి కళ్ళ కనబడతలేదు. మరి ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కదా. మరి ఇది ఎమ్మెల్యే గారు చేస్తున్నారేమో గొప్పలు చెప్పుకుంటారు. అంటే మరి ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తుంటే ఈ కార్పొరేషన్ లో జరుగుతున్నట్టు కదా, అభివృద్ధి జరుగుతులేదని చెప్పి మనం ఎలా చెప్పుకుంటాం? ఆ చెప్పుకోవడంలో కొద్దిగా అర్థమన్న ఉండాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అట్లా కాదు. ఒకవేళ ఎమ్మెల్యే గారు మీరు అనుకున్నట్టు అభివృద్ధి ఈ రామగుండం కార్పొరేషన్ లో జరుగుతలేదు అని మీరు అంటే
ఎమ్మెల్యే గారు ఇది ఇక్కడో శూన్యము జీరో అని మేము అంటున్నాం. ఎందుకు మీరే ఎంతో ఓపెన్ గా ఎమ్మెల్యే అభివృద్ధి ఏం జరుగుతులేదు, అభివృద్ధి జరుగుతులేదంటే మనం చెప్పుకోవడం సిగ్గుచేటు అంటే మన ప్రజాప్రతినిధి అభివృద్ధి చేస్తలేడా అని ప్రశ్నిస్తున్నా. అందుకనే మీరు ఒకసారి ఆలోచించండి, ఎక్కడో ఉండి కార్యకర్తలను ఉషిగొల్పి మనకు మనం లొల్లు పెట్టించుకొని పార్టీని నాశనం సర్వనాశనం చేయడం తప్ప పార్టీని దీన్ని అభివృద్ధి చేయడం అనేది కాదు. ఇది ఇప్పటికైనా మానుకొని అందరు కార్యకర్తలు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ పట్టణ అభివృద్ధికి సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు పొద్దుట ఈ రకంగా కనుక చేసుకుంటూ పోతే ప్రజలు మన మీద ఉమ్మే అవకాశాలు ఉంటాయి. ప్రజాప్రతినిధిగా మనం పోతే మీ కార్పొరేటర్లు చెప్పారు ఎమ్మెల్యే గారు ఏం పనిచేస్తలేదని చెప్పి వాళ్ళే నిలదీసినారు అక్కడ అని చెప్పి పత్రికలు రాసిన దాన్ని బట్టి చూసి వాళ్ళు అంటే మన ముఖము ఏడబెట్టుకోవాలనో ఆలోచించుకోవాల్సిన అవసరం పెద్దలకు ఉంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటాం. ఈరోజు కౌన్సిల్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది చరిత్రలో ఇప్పటి వరకు రామగుండం కార్పొరేషన్ జరిగినటువంటి సంఘటన. దీన్ని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున లాగడీగా అభివర్ణిస్తూ ఏదైతే గౌరవ టీఆర్ఎస్ సభ్యులు సాధారణ సమావేశం ముందు ఏర్పాటు చేయాలి, తర్వాతే బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మేయర్ చాంబర్లోకి సారీ మేయర్ దగ్గరికి చొచ్చుకొని వెళ్ళడం జరిగింది. కానీ గౌరవ సభ్యులందరికీ సాధారణ సమావేశం రెండున్నర తర్వాత ఉందని చెప్పి ఒక వారం రోజుల క్రితమే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బడ్జెట్ సమావేశం జరుగుతుంది, తర్వాత సాధారణ సమావేశం జరుగుతుంది. కానీ ఆ మాత్రం ఓపిక లేకుండా గౌరవ టీఆర్ఎస్ సభ్యులు సహనం కోల్పోయి ఏదో మేము ఇక్కడదాకా వచ్చినాం కాబట్టి మేము ఏదో ఒకటి సంఘటన చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే చేసిన తప్ప అది వేరే కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షం, కానీ ప్రతిపక్షంతో పాటుగా గౌరవ టీఆర్ఎస్ పార్టీ సభ్యులు అధికార పార్టీ సభ్యులు కూడా వాళ్ళతో వంతపాడి వాళ్ళు అనుకున్న ఏదైతే లక్ష్యం ఏదైతే ఉందో ఇక్కడ మేయర్ని ఇక్కడ కార్పొరేషన్ను ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఒకటే తప్ప కానీ వేరే ఆలోచన లేదు. దయచేసి గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధికార సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఏదైనా ఉంటే దాని మీద చర్చ చేద్దాం, చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఆ చర్చకు పాల్గొనడం లేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో పోవడానికి మంత్రాలు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ముందస్తు జాగ్రత్త చర్యగా పార్టీని బదనాం చేయాలి, టీఆర్ఎస్ పార్టీని అభాస్ పాలు చేయాలి, ఇక్కడ కార్పొరేషన్ను ప్రజల్ని మనవైపు వాళ్ళ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఇది ప్రతిపక్షం అధికార పక్ష టీఆర్ఎస్ పార్టీ సభ్యులు మూకుమ్మడిగా వాళ్ళు పొడియం వైపు వెళ్ళడం జరిగింది. దీన్ని రామగుండం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి జరగడం లేదంటారు, అభివృద్ధి ఎక్కడ జరగలేదండి. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏదైతే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కాడి నుంచి పైంగ్లం మూరి వరకు జరుగుతున్న రోడ్డు కనబడడం లేదా, మరి దానిలో గౌరవ సభ్యులకు కూడా దానిలో రోజు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు, అది అది పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమం, అది పెద్ద ఎత్తున జరిగినటువంటి అభివృద్ధి అది. మరి అది కూడా కళ్ళ కనబడకపోతే మీకు ఏం కనబడుతుంది? కావాలని వీళ్ళు దుష్ప్రచారం చేయడానికి మాత్రమే కుమ్మక్కారు కాంగ్రెస్ పార్టీలతోటి. కాబట్టి దయచేసి మీరు ఏదైతే చర్చకు పెడతారో మేము దానికి చర్చకులో పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా గౌరవ సభ్యులందరూ చర్చ పాల్గొని సాధారణ సమావేశం నడిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ సమావేశంలో మేయర్ వర్గ కార్పొరేటర్లు మారుతి దాసరి ఉమ శివానందంతో పాటు డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్ కూడా పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం దగ్గర దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యే చొరవతో ఈరోజు బోర్వెల్ వేశారు. గత వారం రోజుల క్రితం ఇక్కడ హనుమాన్ మాలధారణ వేసుకున్న భక్తులు స్నానానికి నీరు లేక బోర్ పంపులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని మొరపెట్టుకున్న ప్రజాప్రతినిధులు కనకరించలేకపోవడంతో ఐపీ వద్ద రస్తరోకు చేశారు. అప్పుడు కూడా ఎస్ఐలు రవి రాములు రెండు రోజుల్లో బోరింగ్ వేయిస్తామని హామీ ఇవ్వగా రస్తరోకు విరమించారు. ఈ విషయాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండగా ఫోన్ ద్వారా విషయం చెప్పగా వెంటనే స్పందించి ఈరోజు బోరింగ్ వేయించారని గ్రామస్తులు భక్తులు కృతజ్ఞత తెలిపారు. ఈ బోర్వెల్ను జడ్పీటీసీ సురేష్ బాబు ఎంపీపీ శ్రీదేవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ చంద్రశేఖర్ కొత్తపల్లి యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్ అది దాన్ని విజువలే సార్ హనుమాన్ ఎవరు పంపిలు
మన ప్రవీణ్ కాదు, మన దినేష్. దినేష్ దినేష్ కాదు, ఈయనే ఇదా ఇది ప్రవీణ్. ఇదే కదా మంచిర్యాల జిల్లా తాండూరు కొత్తపల్లి. ఓకే సార్, రైట్ సార్, నేను సెండ్ చేసుకుంటా. రామగుండం నియోజకవర్గ పరిధిలోని సోమన్పల్లి, ఆకన్పల్లి గ్రామాల ప్రజలకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోమవారం అరుణ్ కుమార్ ఈరోజు పంచలోహాలతో తయారు చేసిన సీతారామాంజనేయ లక్షణ స్వాముల విగ్రహాలను గ్రామాల సర్పంచులకు అందజేశారు. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని సోమవారం అరుణ్ కుమార్ శ్రీరాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయ స్వాముల పంచలోహ విగ్రహాలను ఈ రెండు గ్రామాల్లో శ్రీరామనవమి రోజున ప్రదర్శించడం కోసం ఈరోజు ఆయన గ్రామాల్లో బ్యాండ్ మేళాలు, బ్రహ్మోత్సవాల పూజలతో విగ్రహాలను పట్టుకొని కన్నుల విందుగా శోభాయాత్ర నిర్వహించారు. ఈరోజు మంచి ముహూర్తం ఉన్నందున ఈ యాత్ర నిర్వహించి రెండు గ్రామాల సర్పంచులకు ప్రజల సమక్షంలో అందజేశారు. అనంతరం ప్రజలు అరుణ్ కుమార్ చేసిన ఈ సేవలను హర్షణీయమని కొనియాడుతూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పవన్, టీఆర్ఎస్ కార్పొరేషన్ ఏరియా యూత్ అధ్యక్షుడు బొల్లెన శ్రీధర్, గ్రామ సర్పంచులు, మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బెల్లంపల్లిలో భగత్ సింగ్ వర్ధంతి. తాండూరు బీజేపీ నాయకుల అరెస్ట్. జనగామ గ్రామంలో అవయవదానంపై సదస్సు. అంబేద్కర్ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం. ఆదరణ పిల్లల కేంద్రంలో దయానంద్ గాంధీ జన్మదిన వేడుకలు. తీవ్ర ఆందోళనల మధ్య రామగుండం కార్పొరేటర్ల సమావేశం. రామగుండం బీతాల్మర్ కేంద్రాన్ని 2x800 మెగావాట్లు విస్తరింపజేయాలని విజయవంతమైన పాదయాత్ర. విలేకరుల సమావేశంలో మేయర్ వర్గ టీఆర్ఎస్ కార్పొరేటర్లు. హనుమాన్ భక్తుల ఆందోళన వల్ల గుడిలో వెలిసిన బోరింగ్ పంపు. సీతారామ పంచలోహ విగ్రహాలను బహుకరించిన సోమవారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మరి కలుసుకుందాం. అంతవరకు